ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ కాంతిలాల్ దండే సూచించారు. గుంటూరు జిల్లా రేపల్లెలోని తుమ్మల ఎస్ఆర్ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ విఆర్ఓల సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన గృహ నిర్మాణ సముదాయ కార్యక్రమంలో పాల్గొన్న కాంతిలాల్ దండే మాట్లాడారు. 40 కుటుంబాలకు ప్రభుత్వ సహకారంతో నూతన గృహాలు ఏర్పాటు చేసేందుకు పునర్నిర్మాణ సంస్థలు ముందుకు రావడం చాలా అభినందనీయమన్నారు. పేదలకు సేవలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం ఆనందనీయమన్నారు. స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కట్టుకోవాలి, కష్టపడి కట్టుకోవాలి. జీవితంలో ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి కూడా గొప్ప ఆశీర్వాదకరం అని నేను అనుకుంటాను. సో మరి ఈరోజు విఆర్ఓ సంస్థ గోపాలరావు గారు, అలాగే మరి పీటర్ డేనియల్ గారు, వేణంగని గారు వీళ్ళంతా కూడా, అలాగే అధినేత మన సిస్టర్ టీటర్స్ మర్చిపోతే బాగుండు, వీళ్ళంతా కూడా మీ మీద మరి ఎంతో ప్రేమతో ఆదరాభిమానాలతో మీకు ఒక చక్కని నివాసాన్ని ఏర్పాటు చేయాలని ఈ 50 ఇళ్లను కూడా అంటే ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయానికి అదనంగా ఉంటే వారు పెట్టుకుని, ఎందుకంటే మేము 100 దాకా ఇస్తున్నాం, మరో 100ని మర్చిపోతే సో మేము 100 దాకా ఇస్తున్నాం, దాని మీద అదనంగా మరి పీటర్ డేనియల్ వీళ్ళంతా కూడా చూసుకుంటారు. కాబట్టి షేరాల్ ఇంపార్టెంట్. ఇక్కడ మూల స్తంభాలుగా ఉండేవాళ్ళం తప్ప ఇల్లుగా మేము ఉండం, ఇల్లు కట్టిస్తాం అంతే. సో అది మీ నియోజకవర్గంలో ఉన్న మీ పేదలు ఆ ఇల్లు కట్టుకుని ఉండడం అనేది అది మాకు పూర్వజనం సుకృతంగా మేము భావిస్తాం. అయితే ఇక్కడ ఈ కార్యక్రమానికి ముందుగా ఢిల్లీ ఆ రోజు అనారోగ్యంతో హైదరాబాద్ లో ఉంటే అయినప్పటికీ కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేసి మీ పర్మిషన్ తీసుకున్నారు. ఎందుకంటే గోపాలరావు గారు నా ఆఫీస్కి వచ్చి వేలంలో తీసుకొచ్చి నువ్వు రావాలి అని చెప్పినప్పుడు నేను మీరు రాకుండా నేను దానం చెప్పాను. సో కాబట్టి మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమంలో మీతో పాటు వీళ్ళందరినీ కూడా కలుసుకుని ఆనందించే భాగ్యం దొరుకుతుందని ఆశతో వచ్చాను. సో అలాగే మరి ఈరోజు ఇంత చక్కని స్థలంలో దాత దొరగారు దొరగారు పెద్ద మనసుతో మిమ్మల్ని చూసి ఇచ్చిన 2 ఎకరాల్లో చక్కని ఇళ్లు వీళ్ళు కట్టుకుని మరి పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని పీటర్ డేనియల్ మిమ్మల్ని మరింతగా తోడ్పాటు అందించి దేవకి రాజులు అతి త్వరలో ఈ కాలనీ ట్రైనింగ్ కానీ ఏది మీకు 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 నచ్చుతుందో దేంట్లో మీరు నైపుణ్యం సాధించగలరో అది తప్పకుండా చేస్తే మీ జీవితాలు మీ భావితరాల జీవితం మీ పిల్లల జీవితాలు మీ జీవితాలు సగం మన జీవితాలు అయిపోయినాయి. కానీ మన భావితరాలు బాగుపడాలి. ఎలాగైతే అక్కడ కాంట్లో తిరుగుతున్నారు ప్రతి కుటుంబాలు వాళ్ళ పిల్లలు అవుతున్నారు అలా మీ పిల్లలు బతికే హక్కు ఉంది. గవర్నమెంట్ పూర్తి సహకారం ఇస్తా ఉంది. గవర్నమెంట్ తో పాటు ఇలాంటి సంస్థల ముందుకు వచ్చి అద్భుతమైన అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. మీరు తప్పకుండా ఉపయోగించుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమం ముందు చేయాలి. రాబోయే రోజుల్లో ఈ ఓపెనింగ్ కూడా దీనికంటే పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈ రోజు గర్వంగా చర్చ చేస్తున్నాను ఇవాళ మేము సంస్థతో పాటు రాబోయే రోజుల్లో మేము చేస్తాం. మీలో కూడా అప్పటికి మార్పు కనపడాలని మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా తప్పకుండా మేము ఎప్పుడు కూడా మేము అవైలబుల్ ఉంటాము. తప్పకుండా 24/7 మీకు అవైలబుల్ ఉంటాం. తప్పకుండా తెలియజేయండి. మీకు మెరుగైన జీవన ప్రమాణం ఇవ్వాలి లక్ష్యంతో పనిచేస్తాను. అలాగే పెద్దలు త్వరగా అడిగినట్టుగా ఈ పంచాయతీ కోసం అభివృద్ధి కోసం ఇప్పుడు 70 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎందుకంటే పెద్ద పంచాయతీ హ్యాబ్లెట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. బండికల్ మూడు దానికి కూడా 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది పెద్ద రోడ్డు మొత్తం ఒకే స్ట్రెచ్ అవ్వదు. 20-25 లక్షల ముఖ్య సిమెంట్ రోడ్డు వేస్తే ఇంకా బాగుంటుంది. ముఖ్యమంత్రి సిమెంట్ రోడ్డు వేస్తే వీటి కంటే సిమెంట్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కాబట్టి ముక్కలు ముక్కలుగా విడతల వారిగా వేద్దామని లక్ష్యంతో పనిచేస్తాము. తప్పకుండా ఈ ఊరిని కూడా అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాము. రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తుమ్మల గ్రామంలో ధ్యాన సరికి కూడా తప్పకుండా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. గవర్నమెంట్ లక్ష్యమే అది. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు పూర్తి 100% వేయాలని చెప్పేసి అలాగే ప్రతి ఇంటికి కూడా మంచినీరు సౌకర్యం కల్పించాలని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తాము. తప్పకుండా ఇస్తారు. పశువుల డాక్టర్ గురించి మొన్న నాకు మొన్న ఈ కుట్టు మిషన్లు పంపినప్పుడు చెప్పారు. నేను వెంటనే మాట్లాడాను. అది ఎవరు అవినిగడ్డ చెప్పు వస్తారని చెప్పారు కాబట్టి దానికి వేకెంట్ పెట్టి మార్చుతారని చెప్పారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ ప్రాబ్లం వచ్చేది ఆగిపోయింది. ఎక్కడన్నా మంచి డాక్టర్ని చూసుకుని తప్పకుండా వేసే ప్రయత్నం ఇవ్వాలి. రేపే జడ్పీ మీటింగ్ ఉంది, అప్పుడు నేను మాట్లాడి తప్పకుండా అది కూడా చేపిస్తాను. మీకు దృష్టిలో ఉన్న డాక్టర్ ఉండి ఇక్కడికి వస్తానని చెప్పేసి ఏమన్నా ఉంటే తప్పకుండా మాకు తెలియజేయండి. వెంటనే చేస్తామని తెలియజేసుకుంటూ మరి సంస్థ యొక్క కీ రోల్ వేసిన గోపాలరావు గారు గతంలో మన కలెక్టర్ గారు చేశారు, మాజీ కలెక్టర్ గారు మనకు చేశారు. దాని తర్వాత